Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to Shravs Cookbook channel. ఈ రోజు నేను కాల్చిన వంకాయ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఒక ఫేమస్ ఆంధ్ర రెసిపీ అండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. వంకాయ ఒకటి ఇలా పెద్ద సైజ్ తీసుకోవాలి, ఇది 1/4 కిలో ఉంది. టొమాటో ఒకటి, పల్లీలు 1/4 కప్పు, నూనె 5 నుంచి 6 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, ఎండుమిరపకాయలు 6, చింతపండు 1 చిన్న ఉసిరికాయ అంత, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 1 రెమ్మ. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయ 1, పసుపు 1/8 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. కావలసిన పదార్థాలు చూసాం కదండి, ఇప్పుడు ఈ కాల్చిన వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ వంకాయను బాగా శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తర్వాత దీని మీద ఇలా వంకాయ మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. వంకాయకి ఇలా ఆయిల్ అప్లై చేసాం కదండి, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి. వంకాయ మొత్తము బాగా మగ్గేదాకా స్టవ్ మీద ఉంచాలి. మధ్య మధ్యలో ఈ వంకాయకు ఒక నైఫ్ కానీ గుచ్చి టర్న్ చేయాలి, లేదంటే టాంగ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా వంకాయను కాస్త తిప్పుతూ మొత్తం అన్ని వైపులా బాగా కాలేటట్టు చూసుకోవాలి. బాగా కాలిందని ఏ విధంగా తెలుస్తుందంటే, కాసేపు అయ్యాక వంకాయ మీద ఉన్న పొట్టు మెల్లిగా ఊడొస్తూ ఉంటుంది. ఒక నైఫ్ లోపల వరకు గుచ్చి చూస్తే సాఫ్ట్ అయిన విషయం మనకు తెలుస్తుంది. దీనికి 10 నిమిషాలు పడుతుంది ఒక లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే. సో 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. యాక్చువల్లీ కాల్చిన వంకాయ కాల్చుకొని ఎందుకు చేయాలంటే, కాలిస్తే ఈ స్మోకీ ఫ్లేవర్ వంకాయకి బాగా పట్టుకుంటుంది, దాంతో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి చేసుకునే కంటే కూడా ఇలా కాల్చి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మన వంకాయ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా పైన పొట్టంతా ఊడొస్తుంది అండ్ లోపల కూడా ఇంతవరకు వైట్ ఉండింది వంకాయ. ఇది కాస్త ఇప్పుడు మెత్తగా గుజ్జుగా అవుతుంది. నాకు ఇది వంకాయ పట్టుకోవడానికి కూడా జారిపోతుంది. సో మీకు తెలుస్తుందన్నమాట వంకాయ పూర్తిగా లోపల వరకు మగ్గిందని. ఇంక ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కాల్చుకున్న వంకాయ నేను నీళ్ళలో వేస్తున్నానండి. వంకాయ కొంచెము చల్లారాక మనము ఈ పైన ఉన్న పొట్టంతా తీసేయాలి. సో నీళ్ళలో వేస్తే తొందరగా చల్లారుతుందని నేను నీళ్ళలో వేశాను. వంకాయను చల్లరడం కోసం నీళ్ళలో వేసాం కదండి, నీళ్ళలో 1-2 నిమిషాలు ఉంచాలి, అంతకంటే ఎక్కువ ఉంచొద్దు, చాలా తొందరగానే చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని నీళ్ళలోంచి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి కాస్త ఆరనివ్వాలి. ఈలోపు మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని తాలింపు వేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది వేడెక్కాక ఈ పల్లీలను దూరగా వేయించుకుందాము. పల్లీలు దూరగా వేగాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. పల్లీలు నేను ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేద్దాము. తాలింపు కోసం నేను 1-2 స్పూన్ల నూనె పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా అది వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు ఇవి కాస్త వేగనిద్దాము. ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు 1-2 నిమిషాలు ఈ టమాటాని బాగా మగ్గించుకోవాలి. టమాటో మగ్గిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇది కాస్త చల్లారాక మనము మిక్సీ పట్టుకుందాము.
మన కాల్చుకున్న వంకాయ ఉంది కదండి, నేను దాని మీద ఈ పొట్టంతా తీసేసాను, తొడిమి కూడా కట్ చేశాను. వీటిని కాస్త చిన్న ముక్కలుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన టొమాటో పల్లీల మిశ్రమం ఉంది కదండి, ఫ్రై చేసింది, దాన్ని నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేద్దాము. ముందుగా టమాటో మగ్గించుకున్న ప్యాన్ ఉంది కదండి, అందులోనే నేను తాలింపు కోసం పెట్టుకున్న ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఇందులో ఈ తాలింపు దినుసులు వేసుకుందాము. ఇవి కాస్త చిటపటలాడాలి. తాలింపు దినుసులు వేగాయండి, ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేగింది, ఇప్పుడు ఇందులో ఈ మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ వేద్దాము. ఒకవేళ మీ వంకాయ లోపల వరకు మగ్గకపోతే మీరు ఇలా మ్యాష్తో మ్యాష్ చేసుకోవచ్చు అండి, ఎలాగో నూనెలో వేగుతుంది కాబట్టి సరిపోతుంది. ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్గానే మ్యాష్ అయ్యింది, కాకపోతే లోపల కొంచెం మిగిలిపోయింది కాబట్టి నేను ఇలా మ్యాష్ చేస్తున్నాను. వంకాయ ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గిందండి, ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ వేశాక నేను ఒక 2 నిమిషాలు మగ్గించానండి. మన పచ్చడి రెడీ అయింది, చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, అంటే మన పచ్చడి రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాము. వంకాయ పచ్చడి రెడీ అయిందండి, దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది రైస్కి రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ష్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.